కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఆటల పోటీల పోస్టర్ను జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని డిపో గ్రౌండ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా 4 జిల్లాల స్థాయిలో క్రీడాకారులతో జగ్గయ్యపేట ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలో విజేతలకు మొదటి బహుమతిగా మన పట్టణ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు 20,116 రూపాయలు, అలాగే వార్డు కౌన్సిలర్ కొల్గాని రాము 15,116 రూపాయలు, మూడవ బహుమతి కౌన్సిలర్ పట్టె మనోహర్ 10,116 రూపాయలు ప్రకటించారని, ఈ విధంగా సంక్రాంతి సంబరాలలో ఆటలకు తగిన ప్రాధాన్యత పట్టణంలో కల్పించడం అభినందనీయమని, నిర్వాహితులు సైతం క్రికెట్ ఆటలో మంచి నైపుణ్యం కలిగిన వారని, చాలా రోజుల నుంచి అనేక జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారని వారందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ₹1,116 ప్రైజు రికార్డ్ చేశారు. అలాగే తృతీయ బహుమతి 10,116 వట్టే మనోహరు, ఆయన నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్. ఈ ముగ్గురు కూడా చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్స్ కలిపి మరి ఈ ఆటలు పోటీకి సుమారుగా 50,000 రూపాయలు బహుమతితో ఖర్చు పెట్టడమే కాకుండా మరి నిర్వాహకులు కూడా మన మొట్టమొదటిగా క్రికెట్లో బాగా రాణించిన వాళ్ళు, క్రికెట్ పోటీల్లో బాగా ఆడిన వాళ్ళందరూ కూడా మన జగ్గయ్యపేట ప్రాంతంలో క్రీడాకారుల్ని బాగా ప్రోత్సహించడం కోసం, క్రికెట్ని బాగా ప్రోత్సహించడం కోసం 4 జిల్లాల్లో పెట్టే పోటీలకి తప్పకుండా అందరూ కూడా పాల్గొని మరి ఈ పోటీల్లో బహుమతి కోసం మరి అందరూ కూడా కృషి చేయాల్సి కోరుకుంటూ మరి నిర్వాహకులైన మరి సీనుకి ఇంకా మిగిలిన మరి రవీను, నరేష్ మరి మిత్ర బృందాలందరూ కూడా ప్రత్యేకంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలని చేపట్టేందుకు వారికి జగ్గయ్యపేట నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.